సుస్తే వైసీపీకి వరుస షాక్లు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందు ఏం జరగకూడదో ఆ పార్టీలో ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత ఆయన టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే జంగ కృష్ణమూర్తి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, విజయవాడ వైసీపీ మాజీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరనున్నారు. సుదీర్ఘంగా జరిగిన భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశంలోకి వలసలు పెరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఒక్కో వికెట్ పడిపోతోంది. మొన్న మచిలీపట్నం ఎంపీ వల్లపినేని బాలశౌరి, నిన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నేడు పెనమలూరు పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలను మార్చుతూ 4 జాబితాలు విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ కు తాజా రాజకీయాలతో తలపొప్పి కట్టింది. ముందు బెట్టుకు పోయి డబ్బులు డిపాజిట్లు చేయాలని చంద్రబాబు, పవన్, లోకేష్ లను తిట్టాలని షరతు పెట్టి ఆ తర్వాత దిగి వస్తున్నారు. కానీ అప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు తలొద్దారి చూసుకుంటున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు బతిమిలాడినా ఉపయోగం లేకుండా పోయింది. బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వారు అడిగిన సీట్లు ఇవ్వకుండా వేరే స్థానాలు ఇస్తామని చెప్పిన అధినాయకత్వం ఆ తర్వాత దిగి వచ్చినా సరే ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ప్రత్యామ్నాయం చూసుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరటం ఖాయమైన ప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నర్సరావుపేట స్థానం నుంచి బీసీని రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే విషయం టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే బీసీ నేత జంగ కృష్ణమూర్తి పేరు పరిశీలనలోకి వచ్చిందని తెలిసింది. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథితో జరిగిన భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. తనకు పెనమలూరు టికెట్ ఇవ్వాలని పార్థసారథి కోరగా చంద్రబాబు తిరస్కరించినట్లు తెలిసింది. నూజివీడు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం అందింది. నూజివీడులో సారథికి సానుకూలంగా ఉందని చెప్పినట్లు సమాచారం. సారథితో పాటు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కూడా చంద్రబాబును కలిశారు. ఆయన పేరును పెనమలూరుకు ప్రతిపాదించినప్పటికీ అంత సానుకూల స్పందన రాలేదని చెబుతున్నారు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే జంగ కృష్ణమూర్తి కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పార్థసారథి చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. అయితే తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని అంటున్నారు. తిరువూరులో దేవదత్ ఇన్ఛార్జిగా ఉన్నారు. పామరులో వర్లకుమార్ రాజా ఇన్ఛార్జిగా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీలో చేరేవారు ఎలాంటి షరతులు విధించవద్దని, అవసరమైన సమయంలో తప్పనిసరిగా వారి సేవలను ఉపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ కూడా ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. భవకుమార్ కు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన సమయంలో ఆయన సేవలను ఉపయోగించుకుంటామని చెప్పినట్లు తెలిసింది.